ఈ నెల 27న జరిగే ప్లీనరీని జయప్రదం చేయాలని కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెల్సీ మొండితో కరుణ్ కుమార్ దిశానిర్దేశం చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో బాధ్యతగా పనిచేసి ప్లీనరీని విజయవంతం చేయాలని కోరారు. నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరుణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు నియోజకవర్గ పార్టీ ప్లీనరీ నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్లీనరీ పరిశీలకులుగా పైలా స్వామినాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరుణ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం జూలై 8-9 తేదీల్లో జరగనున్న రాష్ట్ర ప్లీనరీకి ముందుగా నియోజకవర్గ స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామన్న విషయాన్ని ఒక మెసేజ్ అయితే చూపించాలి. ఆ చూపించడానికి వచ్చిన అవకాశం ఈ ప్లీనరీ సమావేశం. ఈ ప్లీనరీ సమావేశానికి ఎక్కువ రోజులు లేదు, మనకి కేవలం 2 రోజులు టైం ఏముంది. ఎందుకంటే 27 తారీఖున ప్లీనరీ, ఈరోజు 24 అయిపోయింది ఆల్మోస్ట్, 25, 26, 27 ఇంకా 2 రోజుల్లో మనం చేసుకోవాలి. మీరు చేయవలసిందల్లా ఏర్పాట్లు అయితే నేను నందిగామలో టౌన్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకొని ఏర్పాట్లయితే నేను చేయగలను. కానీ జనసేకరణ, జన సమీకరణ ఒక ఉత్సాహంగా పండగలా చేయట్లేదు. కానీ ఈ కార్యక్రమం ఒక పండగలా చేసి ఊరంతా అలంకరించి, ఊరంతా ఒక డెకరేట్ చేసి, బ్యూటిఫికేషన్ చేసి, ఎక్కడ చూసినా మన జెండా ఎగరవేత విధంగా చూసి ఫ్లెక్సీలతోనో లేకపోతే జెండాలతోనో మొత్తం ఊరంతా కూడా 3 రంగులు పైన చేసి మనం ఈ పార్టీ కార్యక్రమాన్ని, ప్రేరణ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి మనం ఈ సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే, ఒకటి కార్యక్రమ ఉద్దేశం చెప్పిన తర్వాత, రెండోది ఈ కార్యక్రమం చేసినప్పుడు ఎవరెవరు ఏ పనులు చేయాలి, అన్ని పనులు అరుణ్ గారే చేయలేరు కాబట్టి మనం అంతా కలిసి మళ్ళీ ఒక చిన్న కోర్ టీమ్ లాగా ఓ 10 మందో 5 మందో 7 మందో కూర్చొని ఒక్కొక్కరికి బాధ్యత తీసుకొని ఆ బాధ్యత ప్రకారం ఫుడ్ సెక్షన్ ఒక రెస్పాన్సిబిలిటీ, బ్యూటిఫికేషన్ ఒక రెస్పాన్సిబిలిటీ, హాల్ ఒక రెస్పాన్సిబిలిటీ, స్టేజ్ మేనేజ్మెంట్ ఒక రెస్పాన్సిబిలిటీ, అదేవిధంగా కృష్ణ పిల్లడం ఒక రెస్పాన్సిబిలిటీ, అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకొని మనం ఈ కార్యక్రమం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం పెద్ద విజయవంతం కావాలి. ఒక మెసేజ్ అయితే పోవాలి నందిగామ జిల్లా గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందని.